ఆటోలు ఒకప్పుడు ఉన్న సంఖ్య వేరు, మీరు వచ్చేసరికి సంఖ్య పెరిగింది. ఒకప్పుడు 500 ఉండే ఆటోలు అనుకోండి, తర్వాత 4000 పెరిగాయి. కానీ రోడ్ స్పేస్ పెరగలేదు. ఆ రోడ్ స్పేస్ పెంచే బాధ్యత ఎవరు? ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. మరి వాళ్ళకి నా లెటర్ రాసి అది క్లారిఫై చేసుకోవచ్చు కదా. అయితే రోడ్డు సఫిషియెంట్గా ఉంది. ఏం జరిగేదంటే అక్కడ ఇర్రెగ్యులర్గా పార్కింగ్ చేసేవాళ్ళు షాప్ల ముందు. దీన్ని కూడా ప్రివెంట్ చేశాం. సిస్టమేటిక్గా పార్కింగ్ చేసుకోవాలి. ఆ పార్కింగ్ చేయాలంటే ఆ వ్యక్తి అక్కడ ఒక సెక్యూరిటీ గార్డ్ను ఒక వర్కర్ను పెట్టాలి. కారు రోడ్డు మీద ఆపేసి వెళ్తే ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఆ ఉన్నటువంటి మార్జిన్ సరిపోదు. అది ఆ రకంగా కంట్రోల్ చేశాము. ఇప్పుడు ఇది రోపు అని కడుతున్నారు సిటీలో. అది ఆ రోజుల్లో చేసాము, 2006లో. ఇది అట్లా చేసి వాళ్ళ మనిషిని అపాయింట్ చేయించేవాళ్ళం. పెద్ద వాణిజ్య సమూహం ఉందనుకోండి, ఒక ఇద్దరు ముగ్గురు పెట్టేసి రౌండ్ ది క్లాక్ పెట్టేసేవాళ్ళం. మూడోది ఏం చేశామంటే, మున్సిపల్ టౌన్లలో జనరల్గా మనం సిగ్నల్స్ చూడం, కానీ మిర్యాలగూడ టౌన్లో ఫస్ట్ టైం సిగ్నల్స్ పెట్టాం. ఒక డిసిప్లిన్ అనేది నేర్పించామన్నమాట, వెహికల్స్ ఆగాలి పోవాలి అనేది. ఇర్రెగ్యులర్గా పోవడం రావడం, ట్రాఫిక్ జామ్, ట్రాఫిక్ జామ్ బాగా అయ్యేది అక్కడ. ఇది నెంబర్ టూ ఇష్యూ. అంటే మీరు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చారు, ఇప్పుడు గుర్తు చేస్తారట పబ్లిక్ అక్కడ చెప్తుంటారు. కానీ ఎడ్యుకేషన్ ఎందుకు ఎక్కువ చేయలేపారండి? ఇంజనీరింగ్లే చేసుకొచ్చారు, ఎన్ఫోర్స్మెంట్ చేశారు, ఎడ్యుకేషన్ కూడా మీ డిపార్ట్మెంటే కదా, ట్రాఫిక్ ఎడ్యుకేషన్. పబ్లిక్లో అవేర్నెస్ తీసుకురావడం అన్నది ఎక్కువ ఫోకస్ చేశారు. దాన్ని ఏం చేసేవాడినంటే, మా అప్పుడున్న డిఎస్పి లక్ష్మీనారాయణ గారు, తర్వాత డిఎస్పి నరసింహ గారు వచ్చారు, నరసింహ గారు వచ్చారు. వాళ్ళిద్దరూ నన్ను అప్రిషియేట్ చేసింది ఏంటంటే, ఎడ్యుకేషన్ మీద బాగా నేను ఫోకస్ చేసేవాడిని. ఈ ఆటోస్తో మీటింగ్ పెట్టడం, ఎవరైతే ట్రాఫిక్ జామ్ చేస్తున్నారో వాళ్ళందరినీ గ్యాదర్ చేసి మీటింగ్ పెట్టడము, కొన్ని సైనేజ్ బోర్డ్స్ కూడా ప్రిపేర్ చేసి వాళ్ళకి అవగాహన కలిగించడం, ఇవన్నీ చేసేవాడిని. ఇట్లా కూడా కంట్రోల్ అయింది. మిర్యాలు కూడా తర్వాత నేను మళ్ళీ సెలవు పెట్టి గ్రూప్ వన్ ప్రిపరేషన్కి వెళ్ళాను. కొట్టాలని. కానీ ఇప్పుడున్నట్టుగానే అప్పుడు కూడా ఎప్పుడు వాయిదాలు పడేది, అనుకున్న సమయానికి కాకపోయేది, నిరుత్సాహం వచ్చేసేది. ఇంటికి పెద్దవాడిని, ఇంకా తమ్ముల పెళ్ళిళ్ళు కాలేదు, ఎవరికి వృత్తి లేదు, ఓకే, నా మీద బాధ్యత పెరిగేది. గ్రూప్ వన్ కంక్లూడ్ కాకపోయేది. 2002లో నోటిఫికేషన్ వస్తే 2007లో కంక్లూడ్ అయింది. ఇంకెక్కడ ఉత్సాహం ఉంటుంది? ఎంతకాలం అంటే మనం లీవ్లో ఉంటాం. ఆఫీసర్స్ కూడా ఏదో 1 ఇయర్ ఇస్తారు, 6 నెలలు ఇస్తారు, 8 నెలలు ఇస్తారు. అందుకని తర్వాత అండి మళ్ళీ గ్రూప్ వన్ కాలేదు. నెక్స్ట్ టైం మార్కెట్కి వెళ్ళి తర్వాత నేను స్పెషల్ బ్రాంచ్ ట్రాన్స్ఫర్ అయ్యాను. నల్గొండ స్పెషల్ బ్రాంచ్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత 2009లో ఎలక్షన్స్ వచ్చాయి. అక్కడ ఉన్నటువంటి స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ గారు సిఏగా సిక్ చేసి వెళ్ళిపోయారు. ఆ బాధ్యత అంతా నా మీద పడింది. అప్పుడు ఎస్పీ ఈ మధ్య కాలం వరకు విజయవాడ కమిషనర్గా చేశారు, శ్రీనివాసులు గారని. ఎస్పీ నల్గొండ ఉండే ఎవరండి? బత్తి శ్రీనివాస్ గారు. బత్తి శ్రీనివాస్ గారు వారి సమక్షంలో రోజు రెగ్యులర్గా అంటే అత్యధిక సార్ కనబడేది నేనే ఆయన. ఎస్పీ మీరు దగ్గర ఉండాలి కదా, ఎస్పీ దగ్గర ఉండేది, ఎలక్షన్ సెల్ అంతా చూసుకునేది. ఆ ఎలక్షన్ సెల్లు, డిస్టిక్ ఎలక్షన్ సెల్లు అని అనేవాళ్ళు, అది హ్యాండిల్ చేయడము, దాంట్లో గొప్ప అనుభవం వచ్చింది. ఎస్బీ అనుభవం ఒకటి, రెండవది ఎలక్షన్ సెల్ అనుభవము. అప్పుడు జరిగినటువంటి గొప్ప అనుభవం ఏంటంటే, పక్కన జగ్గయ్యపేట ఎలక్షన్ ప్రాసెస్, అక్కడ ఎలక్షన్ అథారిటీ ఎలక్షన్ అథారిటీని ఎలక్షన్ ప్రాసెస్ ఫెయిల్ అయింది. అక్కడ ఫస్ట్ ఫేజ్ మన దగ్గర జరిగింది, సెకండ్ ఫేజ్ అక్కడ జగ్గయ్యపేట ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి, అక్కడ ల్యాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ను హ్యాండిల్ చేయడానికి నల్గొండకు బాధ్యతలు ఇచ్చారు. ఎస్పీ గారు, మైసెల్ఫ్, అప్పుడున్న ఓఎస్డి రామకృష్ణ గారు, పిహెచ్డి రామకృష్ణ గారు ఇప్పుడు ఏపీలో ఉన్నారు, అవును, మేమంతా టీమ్గా వెళ్ళేసి అక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ ప్రాసెస్ మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం. అక్కడ ఉన్న డిస్ట్రిక్ట్ కలెక్టర్ని పక్క పెట్టేశారు, అక్కడ ఉన్న ఎస్పీ కలెక్టర్ పక్క పెట్టేశారు, అక్కడ ఉన్న ఎలక్షన్ టీం అంతా పక్క పెట్టేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫ్రెష్గా టీం పెట్టి ఎలక్షన్ జరిపించింది. అప్పుడు శ్రీరామ్ తాతయ్య గారు గెలిచారు, ఉదయభాన్ గారు ఓటమి పాలయ్యారు. ఆ ఎలక్షన్ నిర్వహించిన తీరు అంటే, ఇక ఫ్రెష్గా వెళ్ళిన వాళ్ళం, అక్కడ పనిచేస్తున్న వాళ్ళం కాదు, ఏ పరిచయాలు ఉండవు, ఎవరి ముఖం చూసేది ఉండదు. అంటే నిక్కచ్చిగా, నిర్దిష్టంగా, న్యాయంగా, ఫెయిర్గా, ఫ్రాంక్గా కండక్ట్ చేయడంలో అనుభవాన్ని సాధించావు అక్కడ. అచ్చా, నల్గొండ 2009 ఎలక్షన్స్. ఓకే, నెక్స్ట్ అండి. 2009 ఎలక్షన్స్ తర్వాత హుజూర్నగర్ ఎస్ఐగా ట్రాన్స్ఫర్ అయ్యాను నేను. హుజూర్నగర్ ఉండగానే నాకు ప్రమోషన్ కూడా వచ్చింది. హుజూర్నగర్లో ఉండగా అక్కడ చుట్టుపక్కల ఇండస్ట్రీస్ ఎక్కువ. అవును, మఠంపల్లి, మఠంపల్లి,
ఆ చుట్టుపక్కల సిమెంట్ ఫ్యాక్టరీస్ ఎక్కువ ఉంటాయి. అప్పటికి ఇంకా కొద్ది కొద్దిగా అక్కడక్కడ నక్సల్స్ ప్రభావం ఉంది అనేది చెప్తున్నారు. చంద్రవంక దాలం ఆపరేటింగ్ ఏరియా అది, అటు మాచర్ల నుంచి చంద్రవంక దళం ఉన్నది అని ఈవెన్ పోలీస్ అధికారులు కూడా నమ్మే పరిస్థితి తీసుకొచ్చారు. ఒక ఫేక్ దళం, సూడో నక్సల్స్. పోలీస్ ఆఫీసర్స్ కూడా దళం ఉందనుకుంటున్నారు. ఒకరోజు శ్రీధర్ శ్రీరామ్ తాతయ్య గారికి ఒక లెటర్ వచ్చింది, బెదిరింపుల లెటర్. లేదు, కోదాడ సి ఎమ్మెల్యే గారికి వచ్చింది. వాళ్ళు శ్రీరామ్ తాతయ్య అంటే ఆయన నూజివీడు కదా? నూజివీడు కాదు, జగ్గయ్యపేటే. కోదాడ ఎమ్మెల్యే గారికి వస్తే ఎస్పీ గారు ఆ లెటర్ పిలిపించి నాకు ఇచ్చాడనమాట. నేను అప్పటికి కొంత నక్సల్ సీరియల ప్రభావిత ప్రాంతాల్లో పనిచేశాను కదా, అనుభవంతో ఆయన నాకు ఎందుకు పిలిపించి ఇచ్చాడో నాకు కూడా ఇప్పటికి అర్థం కాలేదు. ఆయన ఏదో చూసి ఉంటాడు, ఇది నువ్వు ఇది చదువు, చదివిన తర్వాత దీని మీద వర్కౌట్ చేయమన్నాడు ఆయన. ఇది ఎమ్మెల్యే గారికి వచ్చింది, ఇంకేదైనా ఎమ్మెల్యేకి వస్తుందేమో అని ఏదో పోలీస్ ఆఫీసర్గా కొంచెం యాంటిసిపేట్ చేస్తాం కదా, ఒక వే ఎంచుకుంటాం మనం. ఈ వేళ పోతే పని అవుతుందని అనుకుంటాం. జనరల్ ప్రొఫెషనల్ అనుకునేది, ఇప్పుడు ఒక డాక్టరు దీన్ని డయాగ్నోసిస్ చేసి ఒక వేయించుకున్నట్టే ఉంటుంది. అట్లా వేయించుకున్నప్పుడు నేనేం చేశానంటే శ్రీరామ్ తాతయ్య గారితో టచ్లో ఉన్నాను. ఇట్లా పక్కనే ఒక ఎమ్మెల్యే గారు లెటర్ వచ్చింది, మీరు కూడా జాగ్రత్తగా ఉండండి, ఏదైనా వస్తే చెప్పండి నాకు అన్నాను. ఆయన కూడా లెటర్ వచ్చేసింది, సేమ్ రాత సేమ్ ఉంది. అరే అట్లేంది, అసలు అనుకున్నట్టే జరిగిపోయింది, ఏంటంటే అది అమేజింగ్గా ఉంది అని హుజూర్ నగర్ ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మినిస్టర్ గారు, వారికి చెప్పలేదు కానీ ఆ వారి ఇంటి దగ్గర కూడా నేను నిఘా పెట్టాను మఫ్టీలో. ఎవరైనా వస్తారు, ఎవరికైనా ఇస్తారు, లేదంటే కాంపౌండ్ వాళ్ళ మీద నుంచి ఏదన్నా ఉత్తరం వేసిపోతారు, అబ్జర్వ్ చేయండి అని మా వాళ్ళు మఫ్టీలో పెట్టారు. ఆయన దగ్గర కూడా అనుకోకుండా వచ్చేసింది ఇట్లనే. కాకపోతే అన్ని చోట దొరకలేదు, ఇక్కడ దొరికారు, పట్టుకున్న తర్వాత డైరెక్ట్ దొరికిపోయారు. అంటే ఏ టైంలో? ఒక సిస్టమ్ 4:30 ఈవినింగ్ ఒక వ్యక్తి వచ్చినాడు, ఆ లెటర్ ఇట్లా కాంపౌండ్ వాళ్ళ మీద నుంచి వేద్దామనుకుంటే ఒక మనిషి అక్కడ ఉన్నాడు, లెటర్ ఇచ్చేసినాడు. వెళ్తుంటే మా వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, పట్టేశారు. అంటే కొన్నిసార్లు ఇది కథ కాదు, ఇదంతా కథలాగా, ఇదో నిజం కాదు అనిపిస్తుంటుంది. కానీ అప్రోచ్ అనమాట, ఒక రియలిస్టిక్ అప్రోచ్ అనేది ఎవరికైనా ఉండాలి ప్రొఫెషనలిజంలో. దాని ప్రకారంగా దొరికింది. మూడు లెటర్ల యొక్క రాత, స్టైలు, బెదిరింపులు అలాగే ఉన్నాయి. డబ్బులు, అదే ఇదంతా ఈ లెటర్లు వేయడం ఏంది, ఇట్లా చేయడం ఏంది అని మనిషి దొరికిపోయాడు కదా. కానీ వీడు దొరికిన వాడు ఎంత కరడుగట్టిన వ్యక్తి అంటే అన్నిటి కోర్చుకుంటున్నాడు ఇంటరాగేషన్కి. అప్పుడు మాకు డిఎస్పీగా రామచంద్రారెడ్డి గారు ఉన్నారు, ఇంకా వారికి కూడా బాగా అపారమైనటువంటి అనుభవం ఉంది ఈ ఫీల్డ్లో. అవును, ఆయన కొన్ని మెథడ్స్ చెప్తున్నాడు, ఇట్లా ఇంటరాగేషన్ చేయి, అట్లా ఇంటరాగేషన్ చేయి, ఇట్లా ప్రశ్నించి అట్లా ప్రశ్న, ఎంత చేసినా వారం రోజులు అయిపోయింది. ఇంకా 9వ రోజు కూడా ప్రయత్నం చేస్తున్నాం, లాస్ట్ ఒక రోజు ఇంకా ప్రయత్నం చేద్దామని చేస్తే వాడు పూర్తిగా మొత్తం బ్రేక్ చేసేసాడు, చెప్పేశాడు. ఎందుకు బ్రేక్ అయ్యాడండి వాడు? ఎట్లా బ్రేక్ అయ్యాడంటే వాడు ఫ్యామిలీ మెంబర్స్ని పిలిపిస్తామని చెప్పాం. వాడు ఫ్యామిలీ మెంబర్స్ దూరం ఉన్నాడు, సెంటిమెంట్ కొట్టారు. చేయాల్సి వస్తుంది కొన్నిసార్లు, అన్ని విషయాల్లో పోవాల్సి వస్తుంది. ఇక మాకున్న మెథడ్స్ అన్నీ కూడా, కాల్ డేటా అవన్నీ కూడా ఎనాలిసిస్ చేస్తూ కొంత బ్రేక్ చేశాం. మొత్తము 11 మంది డీటెయిల్స్ ఇచ్చినాడు వాడు. వెపన్స్, డంపులు, నక్సల్స్ ఉపయోగించే ప్రతి ఒక్కటి, డిటనేటర్స్, జెలటిన్ స్టిక్స్, డబుల్ బ్యారల్ గన్ను, యూనిఫామ్స్ కూడా ఇచ్చాడు, తుపాకులు, అంటే ఫేక్ తుపాకులు, యూనిఫాము అన్నీ. వాళ్ళు కొన్ని రోజులు తిరుగుతారు, భయం క్రియేట్ చేస్తారు, ఒక పోల్ట్రీ ఫామ్ వెళ్తారు, అక్కడికి వెళ్ళేసి డబ్బులు డిమాండ్ చేస్తారు, వినిపించుకోకపోద్దు అని కాల పెట్టేస్తారు, లేకుండా కొడతారు. జగ్గయ్యపేటలో పిడుగురాళ్ళలో మాచర్లలో కట్టేసి కొట్టినారు నక్సల్స్ అని చెప్పి. అన్నీ వాళ్ళు చేసేది ప్రతి ఒక్కటి వాళ్ళు అప్లై చేశారు. చివరికి అది చంద్రవంక దళం కాదు, అది సూడో నక్సల్స్ గ్యాంగ్ అని అన్నీ సీజ్ చేసి ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ ముందు అంతా డిస్క్లోజ్ చేసిన తర్వాత అప్పుడు అందరికీ ఒక మెసేజ్ ఇచ్చేసినాం, అక్కడ దళమే లేదు. దాంట్లో చేసిన మంచి పని ఏంటంటే, నాకు ఇప్పటి పేరు గుర్తుకుంది, ఒరిస్సా బార్డర్లో పార్వతీపురంలో బడే సత్యనారాయణ అని ఒక డాక్టర్ గారు ఉంటారు, వారి కొడుకు, అంటే ఏదో చాలా రోజులకు లేట్ సంతానం ఉన్నట్టుంది, కొడుకు పుట్టినాడు. ఆయన 7th క్లాస్ ఏదో చదువుతున్నాడు. ఆ విషయం వాళ్ళకి తెలిసి అతన్ని కిడ్నాప్ చేసి, ఆ బాబుని కిడ్నాప్ చేసి పెద్ద మొత్తంలో డబ్బులు, ర్యాన్సమ్ డబ్బులు కలెక్ట్ చేద్దామని ప్రయత్నం చేసి ఒకటి ప్లాన్ చేసుకున్నారు వాళ్ళు.
కిడ్నాప్ చేసే అవసరం డబ్బులు లేకపోతే చంపేద్దామని. అది ఇంకా అప్లై కాలే, అప్లై కాకముందుకే మనం పట్టుకున్నాం. ఇంట్రాగేషన్ ఆ విషయం తెలిసి అతను అలర్ట్ చేసాం. ఇంకా కొంతమంది దొరకలే కదా, మొత్తం 11 మందిలో మేము పట్టుకుంది, 6 గురిని 7 గురిని పట్టుకున్నాం. ఇంకొంతమంది దొరకలేదు, ఇంకొంతమంది దొరకలేదు. మరి దొరకని వాళ్ళు ఆ పని చేయొచ్చు కదా, అతను అలర్ట్ చేసాం. ఆ కిడ్నాప్ ఒకటి మేము కాపాడినట్టు అయింది. సార్ దీనికి లీడర్ ఎవడండి? లీడరు రమేష్ అని అతను శిక్ష పడింది. రమేష్, రాజు, గుంటూరు రాజు రమేష్ అనే వ్యక్తి, పిడుగురాళ్ళ. ఇక్కడ వాళ్ళకి పారితపూర్వం ఇన్ఫర్మేషన్లోకి వచ్చింది, వాళ్ళకి అక్కడ రిలేషన్స్ ఉన్నాయి, సర్కిల్ ఉంది. అంటే వీళ్ళంతా శ్రీకాకుళం వాడు ఒకడు, గుంటూరు వాడు, కృష్ణవాడు, అట్లా మల్టిపుల్ డిస్ట్రిక్ట్స్ నుంచి ఉన్నారు. అంతొక గతంలో జైలు పోయినారు వీళ్ళంతా, జైలు పోయి జైల్లో కలిసినారు. జైలు ఫ్రెండ్స్ వీళ్ళందరూ, జైలు ఫ్రెండ్స్ అన్నమాట. అట్లా మీరు చెప్తారు కదా, ఇట్లా నేర ప్రవృత్తి ఉన్న వాళ్ళంతా కలుస్తుంటారు, వాళ్ళకి ఒక ఎమో ఉంటుందని. అంతా కలిసి ఎక్స్టార్షన్, ఎక్స్టార్షన్ ఉన్నటువంటి బుద్ధి.